हाय फ्रेंड्स, इवाला मनं चेसुकोबोये रेसीपी वच्चेसी चिंतपंडु पुलिहोर अंडि। सो दीनिकि कावाल्सिन इंग्रीडियंट्स वच्चेसी मुंदुगा चिंतपंडु ओक चिन्न टमाटो साइज़ अंत तीसुकुन्नानु। नेक्स्ट वच्चेसी बियं सो ओक कप सो लार्ज कप तीसुकुन्नानु। नेक्स्ट वच्चेसी तालिंपु दिनुसुलु चूसारु कदा मिनपप्पु पच्चिमिरपप्पु जीलकर्र आवालु। सो तर्वात वच्चेसी एंडु मिरपकायलु रेंडु पच्चिमिरपकायलु रेंडु करिवेपाकु रेंडु रेम्मलु వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పు 1/2 కప్పు జీడిపప్పు 1/2 కప్పు పసుపు తగినంత ఉప్పు రుచికి సరిపడినంత నూనె చేసండి। మనకి ఇందులో 3 టేబుల్ స్పూన్స్ దాకా పడుతుంది। సో దాన్ని మనం వేరే వేరే డివిజన్స్ గా మనం సెపరేట్ చేసుకుంటాం। సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటో చూద్దాం। సో చింతపండుని వచ్చేసి నేను ఓవర్ నైట్ నాన్ బెడ్ పెట్టుకున్నానండి, ఈ విధంగా రెడీ అవుతుంది। నెక్స్ట్ వచ్చేసి బియ్యం కూడా ఒక 1 అవర్ నాన్ పెట్టాలి। ఇప్పుడు మనం పులుసు చేసుకోవడానికి మనం ఈ చింతపండుని నానిన చింతపండుని మనం పిసుకొని దాంట్లో నుంచి ఉన్న ఆ చింతపండు గుజ్జుని తీస్తున్నాం। సో అది అలాగే చూడండి। సో ఈ విధంగా చక్కగా కలుపుకొని తీసుకోవాలండి। చక్కగా థిక్ అయిన చింతపండు ఇది రావాలి మనకి। ఈ విధంగా కలుపుకుంటూ చూసారు కదా చక్కగా ఈ విధంగా పిసకాలి। చింతపండు సారు ఇందులోకి వస్తుందండి। सो ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి। పులుసు కోసం ఈ విధంగా చేస్తున్నామండి మనం। చూసారు కదండి ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నా ఆ చింతపండు నానబెట్టిన దాని నుంచి। సో దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో చూపిస్తాను। నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె పోసుకుందాం। సో 2 టేబుల్ స్పూన్స్ దాకా పడుతుందండి। సో నూనె కాగాలి। నూనె కాగిందండి, ఇప్పుడు మనం తాలింపు దినుసులు వేసేసుకుందాం। సో అన్నిటిని ఒక్కసారి కలుపుకుందాం। అదే విధంగా నెక్స్ట్ ఇందులోనే జీడిపప్పు వేరుశనగ పప్పులు తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఈ విధంగా నిలువుగా కట్ చేసుకున్నానండి। సో ఫుల్గా అలాగే వేసేస్తే మీకు ప్యాన్ తాయి తాలింపు చక్కగా వేగాలండి। कलर मार मन नैक्स्ट प्रोसेस वेगा इंदे मन नैक्स्ट एंड मिरपकाय वेसान तरवा करिवेपाकु कल नैक्स्ट इंदे मन गुज्जुन चिंतपंडु रसा पोसा ఈ రసం నుంచి మనం ఇప్పుడు పులుసు తయారు చేస్తామండి। చిక్కబడాలి బాగా। సో మీకు ఆ కన్సిస్టెన్సీ కూడా మీకు చూపిస్తాను। ఇప్పుడు ఇంత నీలగా ఉంది కదండి, ఇది చాలా దగ్గర పడుతుంది పులుసు, అది మీకు చూపిస్తాను। నెక్స్ట్ వచ్చేసి ఇందులో కల్లు వేసుకుందామండి, వేసేసుకున్నాను। సో ఇలా ఉన్నప్పుడు మనకి వేడి మీద కరుగుతుంది, చక్కగా చింతపండుకి ఉప్పు చక్కగా చేరుతుంది। मन की पुलिस रेडी अवाली इलागे स्लो फ्लेम सो नाबेक बिह्य करें। सो और कप बिहार के रूम कप नील पोसक सो दीको त्री विजिस रादा। सो मन की अन्न रेडी अब चूसर कदमी चिंतपंड रसम चक्कर मरुत इंका चिखबड़ी चूसर कदमी చింతపండు రసం ఎంత థిక్కుగా తయారైందో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, చిక్కగా అడుగుతుంది। సో ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం। సో మనకి పక్కనే అన్నం కూడా రెడీ అయిపోయింది, అది చూద్దాం। సో మనకి రైస్ కూడా చక్కగా రెడీ అయిపోయిందండి, పొడిపొడలాడుతుంది। సో చల్లారిన తర్వాత ఈ విధంగా పొడిపొడలాడుతుంది।
నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఆ చింతపండు ఇది ఉంది కదండి గుజ్జుది అది మనం ఇప్పుడు వేసుకుందాం అంతకంటే ముందు మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఇందులో వేసుకుందాం వేసి కొంచెం పసుపు వేసుకుందాం అండి సో మన అన్ని ఫుడ్ ఐటమ్స్ లోనూ పసుపు చాలా ముఖ్యమైనది సో ఇప్పుడు నేను పసుపు వేసుకున్నాను దాంతో పాటు నూనె ఒకసారి ఈవెన్గా అప్లై చేద్దాం ఎందుకంటే పసుపు అంతటి పట్టుకోవాలి కాబట్టి సో ఈ విధంగా కలుపుకుందాం సో తగినంత పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు వేసి కలబెట్టుకున్నా ఇలాగా సో మొత్తం ఈవెన్గా అప్లై అయిపోవాలి కావండి ఇంకొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఈ విధంగా ఈవెన్గా అప్లై అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఆ చింతపండు పులుసు ఇందులో పోసేసుకున్నాం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకున్నాం అండి ఒకేసారి వేయాల్సిన అవసరం లేదు వేసుకొని ఒకసారి కలిపేద్దాం ఈ విధంగా కలుపుకోవాలి అంతేనండి చక్కగా రెడీ అయిపోయింది మనకి చింతపండు పులిహార నెక్స్ట్ దీన్ని ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుందాం చింతపండు పులిహార వచ్చేసరికి మీకు ఎప్పుడైనా కొంచెం కలిపిన వెంటనే కన్నా కొంచెంసేపు తర్వాత తింటే చాలా బాగుంటుంది సో మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీ అయిన చింతపండు పులిహార రెడీ సో మీరు ఈ రెసిపీని చేసుకొని ఎంజాయ్ చేయండి హోప్ యూ లైక్ ఇట్